బండారు రామ్మోహన్ గారు ఉన్నారు జూమ్ కాల్లో. బండారు రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ రామ్మోహన్ మార్నింగ్ రావు గారు, రమణ అండి, చెప్పండి. యా మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ట్రయాంగిల్ పోటీ నడుస్తుందా, లేకపోతే కేవలం బీఆర్ఎస్కి అదేవిధంగా కాంగ్రెస్కి మధ్య పోటీ నడుస్తుందా? ఒకవేళ హంగ్ వస్తే కింగ్ ఎవరు అనేది మన ప్రధానమైనటువంటి చర్చ. అదేవిధంగా బీజేపీ జనసేనల ప్రభావం ఎంత అసలు తెలంగాణ రాజకీయాల్లో? ఖచ్చితంగా మీకు, ప్యానెల్లో ఉన్న మిత్రులందరూ నమస్కారం. నాయక్ గారు, రెండు విషయాలు గమనించారు మనం. ఈ ఎన్నికల్లో ఇప్పుడు ఇంకొక 5 రోజులు మాత్రమే ప్రచారం మిగిలింది. రాజస్థాన్ ఎన్నికలకు ఇవాళ ప్రచార సమాప్తి జరగబోతుంది. ఇక్కడ జాతీయ నాయకులందరూ ఇక్కడికి వచ్చేస్తారు. రేపటి నుంచి మోడీ గారు ఒక 3 రోజులు ఉంటున్నారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అందరూ వస్తున్నారు. అంటే రాజస్థాన్ ఎన్నికలు అయిపోతే ఇక చివరి ఎన్నికలు మనవే కనుక. కనుక ముగ్గురి నాయకుల మాటలు విన్నాను, ప్రజలు కూడా వింటున్నారు. సబ్కా సున్నా అప్నా కర్ణా, అంటే అన్ని వింటారు, తాను చేసే పని చేస్తుంటారు. ఇప్పటికే నా ఉద్దేశం అయితే పేద ప్రజలు, గ్రామీణులు నిర్ణయించుకున్నారు ఎవరికి ఓటు వేయాలని. ఎటు వచ్చి మన ఉపరితల అంశాలు మనం చర్చిస్తున్నాం కదా, దళితుడు ముఖ్యమంత్రి, లేకపోతే మనకు రకరకాల అవినీతి, వీటి గురించి కాళేశ్వరం, వీటి గురించి మాట్లాడుతున్నాం కానీ ఇవన్నీ కూడా ప్రజలు ప్రత్యక్ష అనుభవంలో నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. ఇద్దరు మాధవరెడ్డి గారు కానీ మిగతా యువ మిత్రులు ఇద్దరు తెలియంది కాదు. రాజకీయాలు ఏముంటదంటే నాకేం వచ్చింది అనే దగ్గర నుంచి మొదలవుతుంది. నాయక్ గారు ఎట్లా అంటే, గురజాడ అప్పారావు గారి కన్యాశుల్క నాటకంలో ఆ గిరీష్ అనే పాత్ర ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే, కాంగ్రెస్ పార్టీ అప్పుడు 1891లో రాశారు మన కన్యాశుల్క. అప్పటికి 1885లో కాంగ్రెస్ పార్టీ ఏర్పడి స్వాతంత్రోద్యమం జరుగుతుంది. స్వాతంత్రోద్యమంలో స్వాతంత్రం వస్తే ఏమవుతుందని పెద్ద గంభీరమైన ఉపన్యాసం ఇస్తాడు గిరీష్. ఇచ్చిన తర్వాత చివరికి జట్కా వెళ్ళి ఆయన ఏమంటారంటే, చెమట దుడుచుకుంటూ, సార్ స్వాతంత్రం వస్తే మన ఊరి హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారా అంట. బుద్ధి లేదా నీకు, ఏం మాట్లాడుతున్నావు అని గిరీశం సగతంలో వస్తుంది. అది నేనేమంటున్నాను, జట్కా బాటి వాటి ప్రశ్నకి వాళ్ళ ప్రజలు వేసుకుంటారని నేను అంటున్నాను. ఎందుకంటే ఆ హెడ్ కానిస్టేబుల్ ప్రతిరోజు రైల్వే స్టేషన్ దగ్గర జట్కా బండి పెట్టుకునేందుకు ఆన, అంటే 6 పైసలు లంచం తీసుకున్నా, లంచం తప్పాలంటే హెడ్ కానిస్టేబుల్ పోవాలి. అది ప్రజలు కావాల్సింది ఇది. కానీ ఈ ఉపరితల అంశాలన్నీ కూడా ప్రజల మీద ప్రభావితం చేస్తారని నేను అనుకోవడం లేదు. మధ్యతరగతి బుద్ధిజీవులకు ఈ చర్చలు జరుగుతుంటాయి, కానీ చర్చలు ప్రజల దాకా పోతున్నాయని నెంబర్ వన్. ఒకటి, రెండోది ఏంటంటే, ఈ మొత్తం ఎన్నికల ప్రచారంలో ఎప్పుడు కూడా మీరు నాయుడు గారు, మనకు రాజకీయాలు సోషల్ కెమిస్ట్రీ. రాజకీయాలు ఉంటుందంటే ఇది ఏదైనా జరగవచ్చు, హెచ్ఓటు ఎట్ట అవుతుంది కెమిస్ట్రీలు చెప్పొచ్చు, కానీ రాజకీయాలు చెప్పలేము. అందుకని ప్రచార సరళి కూడా ఈ 3 ఎన్నికలు చూద్దాం. 2014 ముందు పక్కన పెడదాం. 2014లో తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ వచ్చింది కొత్త, అప్పుడు వచ్చింది. కానీ ప్రజలు ఏం చేశారు, 63 సీట్లే టీఆర్ఎస్కి ఇచ్చారు, మిగతా 15 సీట్లు టీడీపీకి, 5 సీట్లు బీజేపీ మిత్రపక్షంగా ఇచ్చారు. ఒకరకంగా చెప్పాలంటే ఆంధ్ర తెలంగాణ పోల్చుడు అవసరం లేదు, కానీ పవన్ కళ్యాణ్ అన్నారు కనుక ఆంధ్రలో ఉన్న కులగజ్జి ఇక్కడ లేదు. ఒక రకంగా వర్గ పోరాటం ఉంటుంది, తెలంగాణలో కుల పోరాటాలు ఉంటావు. కనుక అన్ని పార్టీలకు, సిపిఐ కూడా ఒక దేవరకొండ సీటు, మా తర్వాత ఆయన టీఆర్ఎస్ మారి ఇచ్చారు కదా అన్నాడు, సమిష్టిగా అన్ని పార్టీలకు తెలంగాణ ప్రజలకు అవకాశం ఇచ్చారు. రెండోసారి ఎన్నికల్లో ఏదైతే ఎజెండా అయిందో, మొదటిసారి ఎన్నికల్లో తెలంగాణ కొత్త రాష్ట్రం ఎన్నికలు అది సంగతి, రెండోసారి 2018లో ఎజెండా ఇది కాదు కదా, అభివృద్ధి, ప్రజా ఆశీర్వాద సభ ఇది జరిగింది, 88 సీట్లు వచ్చినాయి. సరే, అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. కాంగ్రెస్ ను ఆనాడు రెండోసారి కూడా ప్రతిపక్షంగా, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు గుర్తించారు. కానీ కాంగ్రెస్ ఏం చేసిందంటే, పాపం మా నాయకులు తప్పు కాదు, ఎవరైతే ఎమ్మెల్యేలు ఎన్నికైనారో వాళ్ళు ప్రలోభాలకు గురై ఫిరాయింపుల ద్వారా బయటకు పోయారు. అంటే ఏమైంది, రెండోసారి కూడా ఫిరాయింపుల ద్వారా ఏమైందంటే, మొదటిసారి అంటే అవసరం అనుకుందాం టీఆర్ఎస్ కొంత 63 సీట్లే ఉన్నాయి, ద్రోహులు ప్రయత్నం చేస్తున్నారని ఒక వాదన పెట్టుకున్నారు కేసీఆర్ గారు. కానీ రెండోసారికి వచ్చిన 88 సీట్లు అప్రతిహత మెజార్టీ వచ్చిన తర్వాత ఫిరాయింపులు ఎందుకు ప్రోత్సహించారు? అందుకని 3 పార్టీలకి వాళ్ళ ఫిరాయింపుల మీద మాట్లాడే అధికారం ఎవరికి లేదు, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లేదంటున్నాండి. అందుకని రెండోసారి ఫిరాయింపులు ప్రోత్సహించాం, అది అయిపోయింది కదా. ఇప్పుడు మూడోసారి ఏమవుతుందంటే, అభివృద్ధి సంక్షేమ ఎజెండాగా నడుస్తుందని నేను అంటున్నాను. ఈ తెలంగాణ సెంటిమెంట్ కాదు, ఇంత సెంటిమెంట్ తెలంగాణ సెంటిమెంట్ ఎన్నడూ పోదు, కానీ సెంటిమెంట్ కాదు, అస్థితో పోరాటం అది. కానీ అది వేరు. ఇవాళ ఎన్నికల్లో ఏ ప్రభావం చూపెడుతుంది అంటే, మా చివరి వరకు మాకు ఏం వస్తుందని చూస్తారు. ఇందులో ప్రజల మూడు కూడా మారింది. నాయకులందరూ పార్టీ ఫిరాయిస్తుంటే, నిన్నున్నవాడు ఇవాళ ఈ పార్టీలో లేకపోతే జంపింగ్ జపాంగ్లు పెరిగిపోతుంటే ప్రజలు ఏం ఆలోచన చేస్తారు, మాకేం తప్ప అని అనుకుంటారు కదా. ప్రజల దృక్పథం కూడా మారింది. 45 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని నేను మాట చెప్తాను. ప్రజల దృక్పథం ఏమిందంటే, గతంలో ఒక నెనరు అంటారు, నెనరు అంటే తెలంగాణలో సోయి లాంటి పదం, అంటే కృతజ్ఞత భావం ఉంటుంది. ఎట్లుంటుంది అంటే, ఎవరైనా ఒక పథకం ఇస్తే దాన్ని జీవితాంతం గుర్తుంచుకునే వాళ్ళు. ఇప్పటికి కూడా తెలంగాణ చూడండి, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఆరోగ్యశ్రీ పథకం ఎవరైనా గుర్తుంచుకుంటారు? ఇంటింటికి ఫోటో పెట్టుకున్న సందర్భం చూసాం. రాజశేఖర రెడ్డి ఏ పార్టీ నాకు సంబంధం లేదు, కానీ అట్లా ఒక నెనర్ ఉండే, ఆ నెనర్ నుంచి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏమైనా డబ్బులు తీసుకుంటే చెరొక్క ఓటు పంచుకున్నారు. ఇవాళ 4 పంచుతున్నారు. ఎవరికి వేయాలి ఓట్లు ఉన్నాయో, 2 ఓట్లు అనుకో, ఏం ఎవరికి వేయాలి? ఇప్పుడు ఏమైంది అంటే, రెండోది ఆప్షన్ వస్తుంది. ఏమొస్తుంది అంటే, ఎవరు అందరు ఇస్తున్నారు కదా,
అవినీతి గురించి మాట్లాడితే అందరూ ఎవరు తక్కువ అనే భావన వచ్చేసింది ప్రజల్లో. మూడోది ఏమొచ్చిందంటే ప్రజల్లో నాకు కాకపోతే ఎవరికి ఇస్తారు, నేను కార్యకర్తను కదా, నాకు దళిత బంధువులు వస్తాయి లేకపోతే మా డబుల్ బెడ్రూమ్లు వస్తాయి, నాకు కాకపోతే ఎవరికి ఇస్తారనే వస్తే యాంటిటీ వచ్చింది. మూడోది ఇప్పుడు మూడోది అతి ప్రమాదకరమైంది ఏంటంటే వాళ్ళు ఇంట్లో నుంచి ఇస్తున్నారా, మనకేమన్నా మనకి వచ్చేది వస్తున్నది అని పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళకే ఏమైనా వేయాలని ఏం లేదు. అందుకని మూడో పరిస్థితి విచిత్రమైన పరిస్థితి వచ్చింది. ఈ లంపేర్ అంటారు, అంటే ఏమైతే ప్రజల్లో ఈ నాయకులు ఎట్లయితే నైతిక విలువలు పోయినాయో ప్రజల్లో కూడా పోతున్నాయి, మెల్లమెల్లగా విలువలు పోతున్నాయి. కానీ తప్పు వాళ్ళది కాదు, ఎందుకంటే డబ్బులు తీసుకున్న ఓట్లు వేస్తున్నారు, పేద ప్రజలలో ఒక అభావాలు మనం వేస్తుంటాం. కానీ నేనేమంటున్నానంటే చచ్చిన దానికి వచ్చిందే కట్టం అనుకుంటున్నారు, తీసుకోకపోతే ఇంకోటి అవుతుంది. కనుక ఇవాళ నీళ్లు నిధులు నియామకం అనే ఒక ట్యాగ్ లైన్ తో ఏర్పడే తెలంగాణలో నిధులు ఆటోమేటిక్ గా రాష్ట్రం వేరేంది వచ్చేసింది, రాష్ట్ర పరిధిలో ఉన్న పనులన్నీ రాష్ట్రానికి వస్తాయి. నీళ్ల విషయంలో నేను దాని జోలికి పోను, చాలా పెద్ద చర్చ, కాళేశ్వరం చర్చ చాలా పెద్దది పెట్టాలి, అది అకాడమిక్ చర్చ వేరుగా పెట్టాలి. నీళ్లు కొంతవరకు సాకారమైనవి, ఇప్పుడు మనకు కనపడుతున్నాయి కదా, కళ్ళ ముందే కొన్ని చెరువులు కనపడుతున్నాయి, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, మంచినీళ్ళు తాగుతున్నాం కదా. నేనేమంటున్నాను అంటే ఇది వేరు, మూడోది అసలైన సమస్య నియామకాలు అంటున్నాను. వాళ్ళ టీఆర్ఎస్ పెద్ద సవాల్ ఏంటంటే, ఎందుకంటే అవునన్నా కాదన్నా కేసీఆర్ గారి దోశ, కేటీఆర్ గారు ఇవాళ నిరుద్యోగ యువత దగ్గర పోయి కింద మెట్ల కింద కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే నియామకాల విషయంలో చాలా విఫలమైందని మనకు అర్థమవుతుంది. అయితే నా సర్వే నేను అనుకుంటుంది ఏంటంటే ఇవాళ నియామకాల విషయంలో యువత అసంతృప్తి, విద్యార్థుల అసంతృప్తిని పెద్ద ఎత్తున టీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుర్కొంటుంది అని అనుకున్నాను. దీనికి నష్ట నివారణ చర్యలు ఇప్పుడు తీసుకుంటే లాభం లేదు కాదు, ఎందుకు కాదంటే పర్యలక్క గురించి కూడా నేను మాట్లాడదలుచుకున్నాను. పర్యలక్క ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో బాగా వస్తుంది, ఎందుకంటే మనకు చిన్నప్పుడు కథ ఉంది దేవతా వస్త్రాల కథ, ఏంటంటే రాజుగారికి బట్టలు లేవచ్చు అనే ఒక పిల్లవాడు అయిన దాకా అందరూ కూడా నగ్నంగా తిరుగుతున్న రాజుని ఎవరు ప్రశ్నించలే. కానీ ఒక చిన్న పిల్లవాడు చూసి గోడా కథ, చిన్నపిల్లవాడికి మెసేజ్ ఉండదు, ముఖమాటలు ఉండవు, రాజుగారికి బట్టలు లేవచ్చు అన్నాడు, ఎనుగు మీద ఊరేగిస్తుండే ఊరేగిస్తుంటే ఇవాళ ఆ పని శిరీష చేసింది అనుకున్నాడు. పర్యలక్క అలియా శిరీష చేస్తున్నాడు. ఈ శిరీష ప్రశ్నకు ఇవాళ సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం కదా. కనుక నేనేమంటున్నానంటే ఈ మొత్తంలో చూస్తే ఇప్పుడు నాకు తోచింది ఏంటంటే, మీరు అన్న ట్రయాంగిల్ పోట మన ఇద్దరి మధ్యన ఉందని వాళ్ళకి మాట్లాడితే ఒక మాట చెప్తే ముగిస్తాను. ఏంటంటే ఇవాళ రాష్ట్ర రాజకీయ పరిస్థితులలో అభివృద్ధి సంక్షేమం ప్రధాన ఎజెండాగా నడుస్తున్నాయి. ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 42 పేజీలు, 66 హామీలతో ముందుకు పోతుంది. అట్లాగే దానికి అదనంగా ఓటు ఎక్కువ తక్కువ ఎవరిని ఎవరు కాపీ కొట్టిన తర్వాత కానీ బీఆర్ఎస్ కూడా పోతుంది. బీజేపీ కూడా ఆలస్యంగా మేనిఫెస్టో విడుదల చేసింది, ఆలస్యంగా అభ్యర్థులను చేసింది. అందుకని నేనేమంటున్నానంటే ఇవాళ ట్రయాంగిల్ పోటీ ఉన్నది, కొంచెం వెనక ముందు రాజకీయాలు. నేను చెప్పాను సోషల్ కెమిస్ట్రీ, ఎప్పుడు ఎప్పుడు ఎవరు ముందుకు వస్తారో ఎవరు వెనక పోతారో తెలియదు. 6 నెలల క్రితం చూసుకుంటే బీజేపీ ప్రధాన పోటీ కదా, ఇవాళ ఎందుకు లేకుండా పోయింది అంటే ఎజెండాలు మారుతుంటాయి, ప్రజల మన సమస్యలు మారుతుంటాయి, ఎప్పటికప్పుడు అది మారుతుంటది. అందుకని ఈ మూడు పార్టీలు ఒకరి మీద ఒక విమర్శ ఏం చేసుకుంటున్నా అంటే ఏమీ అభివృద్ధి జరగలేదని ప్రతిపక్షాలు అంటున్నాయి, అన్ని మేము చేసేసామంటే అధికార పక్షం అంటుంది. ఈ రెండు తప్పే అంటున్నాను. ఒక గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి నాయుడు గారు, ఈ గ్లాసులో సగం నీళ్లు ఉంటే నీళ్లున్నది వాస్తవమే, నీళ్లు లేనిది వాస్తవమే. సగం నీళ్లు లేవు కదా, ప్రతిపక్షాలు చూసే సగం నీళ్లు లేవని చూస్తున్నారు, అధికార పక్షాలు సగం నీళ్లు ఉన్నాయి అంటున్నారు. అంత అభివృద్ధి చెందింది అన్ని చేసినామంటే మూడు ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు మనకు చెల్లింగంపల్లి యువ అభ్యర్థి ప్రశ్నించారు కదా, మూడు ప్రశ్నలు వస్తాయి. ఒకటి ఏంటంటే మీరు అన్ని అభివృద్ధి చేసినామంటున్నారు కదా, మరి నిరుద్యోగ వృత్తి గురించి 2 సార్లు హామీ ఇచ్చారు, 2018 తర్వాత ఉప ఎన్నికల్లో నాగార్జునసాగర్ సభలో నాకు బాగా గుర్తున్నది, నేను అన్ని లైవ్లు చూస్తుంటాను. కనుక హామీ ఇచ్చారు కదా, నిరుద్యోగి ఎవరని ప్రశ్నించిన కేసీఆర్ గారు నిరుద్యోగ వృత్తి ఇస్తాను, అది బౌన్స్ అయ్యిందన్నారు. నేను 10 ఏళ్ళుగా చెప్తున్నాను దళిత బంధు కానీ, దళిత బంధు మొన్న వచ్చింది కానీ 3 ఎకరాల భూమి కానీ మనకు డబుల్ బెడ్రూమ్ రాలేదు కదా. మాట్లాడు ఒక విషయం ఏంటంటే ఈ 2 ఫెయిల్ అయ్యే పథకాలు అంటున్నాను, ఎందుకంటే చాలా నష్టం అవుతుంది. ఇప్పుడు 100 మంది ఊళ్ళో ఉంటే ఒక్కరికో ఇద్దరికో మనకు దళితులకు మనకు 3 ఎకరాల భూమి వచ్చింది అనుకోండి, మిగతా వాళ్ళు వ్యతిరేకం అవుతారు కదా. ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఉంది కూడా. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది, వాస్తవానికి 3 లక్షలకు వచ్చింది. గతంలో నేను ఏదైనా ఇది ఫెయిల్ అయ్యి అని చెప్పిన, ఎందుకంటే మనుషులు పెరుగుతుంటారు, భూమి పెరగదు, భూమి అంతే ఉంటది. కానీ దళితులకు 3 ఎకరాల భూమి అనేది సాధ్యం కాదని చెప్పారు, ఆచరణ సాధ్యం కాదు. ఒకటో 2 ఎకరాలు ఇవ్వడం వేరు, 3 ఎకరాలు ఇవ్వడం వేరు. అట్లానే దళితులకు మామూలు పేద డబుల్ బెడ్రూమ్ ఇల్లు, డబుల్ బెడ్రూమ్లు సాధ్యం కాదన్నాడు, 3-4 లక్షల రూపాయలు ఇస్తే సరిపోద్ది అన్నాడు. కానీ ఇదేమన్నారు, ఆత్మగౌరవం నేను అదే రకరకాలు అన్నారు కదా. ఇవాళ 3 లక్షలకు వచ్చింది కదా వాళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్. అందుకని నేనేమంటున్నాను, ఇప్పుడు 3 ముక్కల ఆట ఆడుతున్నారు. ఈ 3 ముక్కల ఆటలో ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఏంటంటే ఈ 3 ముక్కల ఆటలు జరుగుతుంది ఏంటంటే, ఒకసారి బీజేపీ గ్రాఫ్ పడిపోతుంది, ఇప్పుడు పెరగచ్చు కూడా, ఇంకా 5 రోజులు ఢిల్లీ బహు దూర, ఈ 5 రోజుల్లో సమయం లేదు మిత్రం అనేది, 5 రోజులు ఏదైనా జరగవచ్చు, మోడీ గారితో సహా అందరూ వస్తున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే గ్రాఫ్ లేపడము కూర్చునేటువంటి ప్రజల మీద ఆధారపడుతుంది. 3 ముక్కల ఆటలో ఇవాళ జరగబోయేది ఒక మాట చెప్తాను నేను,
ఇవాళ ఏమైందంటే బీజేపీ మధ్యన ఉంది, ఇటు పక్క కేసీఆర్, అటు పక్కనే రేవంత్ రెడ్డి చాలా ఉధృతంగా ప్రచారం చేస్తున్నాం, చూస్తున్నాం మనం. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్యన పోటీ ఉందని ఎవరు చెప్పినా చెప్తున్నా, కానీ ఈ పోటీలో కీలకంగా మారే అవకాశం మాత్రం బీజేపీకి ఉందని నేను అంటున్నాను. బీజేపీ ఓట్లు ఎంత పెంచుకుంటే అంత బీఆర్ఎస్ కు లాభం, బీజేపీ ఓట్లు ఎంత తక్కువైతే కాంగ్రెస్ కు అంత లాభం. అంటే ప్రతిపక్షాల ఓట్లు చీలిపోతే బీఆర్ఎస్ లాభపడుతుంది, ప్రతిపక్షాల ఓట్లు ఎక్కువ చీలకుండా మూడో